వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు, మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇది దవనం అండి, మొక్క చూడండి. ఇది చాలా చాలా స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా గుత్తు గుత్తుగా ఇవి వేస్తాయన్నమాట. ఇవి చాలా బాగుంటుంది, ఎంత వాసన అంటే అంత వాసన అనమాట. చూసారా ఎంత బాగా, చాలా బాగుంది. చూసారా దవనం అంటే ఇంత చిన్న ఆకు తీసామనుకోండి, ఇది మూ చూసామండి, ఎంత వాసన అంటే అంత వాసనగా ఉందన్నమాట. చూడండి ఎంత రౌండ్గా, చూసారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటాను, మీరు లైక్ కొట్టాలి. చూసారు కదా ఎంత మంచిది, ఎంత మంచిగా ఉన్నదో, ఎంత చక్కగా గుత్తు గుత్తుల్లాగా ఇవి ఇలా తీసుకుని పువ్వుల్లో మాల కట్టుకోవచ్చండి. ఎంత కట్ చేసుకుని ఇలాగ ఎంతెంత ముక్కలు కట్ చేసుకొని మాల్లో మనం పెట్టుకున్నాం అనుకోండి, చాలా మంచి వాసన వస్తుంది అన్నమాట. ఆయిల్లో వేసుకొని మరగ పెట్టుకున్నా ఇది మంచి వాసన వస్తుంది. తల్లో రాసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఈ ఆయిల్ రాసుకుంటే మనకి బాగుంటుంది. మనం ఆయిల్ ఏమైనా మందారం తైలం అన్నీ చేస్తుంటాం కదా, అందులో ఇది వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. గుంటగలగరాకు ఇవన్నీ వేసి మరగబెడతాం కదా, అందులో కూడా ఇలాంటి వేసుకొని మరగబెడితే మంచి వాసన, మరం కానీ ఇది కానీ వేసుకొని మరగబెట్టాం అనుకోండి మంచి స్మెల్ వస్తుంది. పిల్లలు వాసన బాగాలేదనుకొని వద్దంటారు కదా, అలాంటప్పుడు ఇది వేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో, చూడండి. నీట్గా చక్కగా అందంగా బాగా లేచిందండి, చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, నచ్చింది అనుకుంటున్నాను వీడియో, మీరు లైక్ కొట్టాలి. మీరు అందరు లైక్ కొట్టాలన్నమాట, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు లైక్ కొడితే కదా, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా అందరికీ షేర్ చేయండి.